అందరికీ నమస్కారం మీరు మందులు వాడుతున్నారా అవి దేనికైనా సరే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే బ్లడ్ తిన్నర్ లాంటివి కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ ఏదైనా మీరు మందులు వాడుతున్నారా ఆ మందులు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదో మీకు తెలుసా మీరైతే వాడుతున్నారు మీరు అనొచ్చు అవి తీసుకుంటున్నాను కదా బీపీ అయితే నాకు కంట్రోల్లో ఉంది కొలెస్ట్రాల్ వాడుతుంటే కొలెస్ట్రాల్ అయితే కంట్రోల్లో ఉంది దేనికి వాడుతున్నా అదైతే పనిచేస్తుంది అవైతే రిజల్ట్ మనకు కనిపిస్తున్నప్పుడు అది పనిచేస్తున్నట్టే కదా సింపుల్ లాజిక్ అది కానీ మీరు తీసుకునేటువంటి మిగతా యాక్టివిటీ వల్ల అది తగ్గుతూ మీరు టాబ్లెట్లు అనవసరంగా వాడుతూ ఉంటే ఆ డేంజర్ కూడా ఉంటుంది కదా లాస్ట్ మా శని ఆదివారం రోజు జరిగినటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇదే టాపిక్ మీద అయింది కొంతమంది వచ్చిన అక్కడికి వచ్చిన వాళ్ళు సజెస్ట్ చేశారు సార్ నేను టాబ్లెట్లు వాడుతున్నాను బీపీకి ట్యాబ్లెట్లు వాడుతున్నాను కానీ ఆ ట్యాబ్లెట్ నాకు పనిచేయట్లేదు వాడినా వాడకపోయినా నా బీపీ హైలో ఉంది కొంతమంది షుగర్ ట్యాబ్లెట్ నేను ఎంత వాడుతున్నాను కానీ నాకైతే షుగర్ కంట్రోల్కి రావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఏం చేయాలి అని అడిగారు బ్రాండ్ మార్చినా కానీ అలాగే ఉంది డోసేజ్ మార్చినా అలాగే ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు దానికి ప్రాబ్లం వాళ్ళు తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ప్రాపర్గా అబ్జర్వ్ కాకపోవడమే మెడిసిన్ అన్న తర్వాత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తీసుకున్న ట్యాబ్లెట్లు అది అబ్జర్వ్ కాకపోతే మీకు కావాల్సినటువంటి రిజల్ట్ రాదు దీంట్లో రెండు ఉన్నాయి మీరు తీసుకున్నటువంటి ట్యాబ్లెట్ నిజంగా ప్రాపర్గా అబ్జర్వ్ అయితే మీకు రిజల్ట్ ఎలాగో వస్తుందండి మీకు అన్నెసరీగా ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి అది అబ్జర్వ్ కాలేదనుకోండి మీకు రిజల్ట్ అయితే ఎలాగో ఉంటుంది ఎందుకంటే అసలు ప్రాబ్లం లేదు కాబట్టి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా అన్నెసరీగా కొన్ని ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు అవి సరిగ్గా అబ్జర్వ్ కాకపోతే మీకు నార్మలే ఉంటారు కాబట్టి టాబ్లెట్ పనిచేస్తుందని మీరు అనుకుంటారు చిన్న లాజిక్ క్లియర్గా క్లారిటీ ఉండాలి మీకు అందుకని మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ ప్రాపర్గా అబ్జర్వ్ కావాలి అంటే నిమ్మకాయ రసం తీసుకోండి నిమ్మకాయ రసం నిమ్మకాయ నీళ్ళు అండి బేసికల్గా మొత్తం నిమ్మకాయ అంత పిండేసి కాన్సన్ట్రేటెడ్ నిమ్మరసం తాగొద్దు మీరు ఎప్పుడు కూడా నిమ్మకాయ నీళ్లు తాగాలి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని మీరు వేసుకునేటువంటి నీళ్లు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే విత్ ట్యాబ్లెట్ వేసుకుంటానంటే ఆ నీళ్లలో ఎనిమిది నుంచి పది చుక్కల నిమ్మరసం పిండండి అది ఆల్కలైన్ లాగా పనిచేస్తుంది సో ఆ ట్యాబ్లెట్ అనేది మీకు ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది చూడండి మీరు ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వాడేటువంటి ట్యాబ్లెట్కు దీన్ని వాడితే దానివల్ల మీకు లో వెళ్ళిపోతూ ఉంటుంది బీపీ అయితే లో బీపీ వెళ్ళిపోతుంది అంటే తీసుకున్నటువంటి ఎఫెక్టివ్ డోస్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినట్టు లోపలికి అప్పుడు మీరు డోస్ తగ్గించవచ్చు మీరు డోస్ తగ్గించాలని అనుకుంటే మీరు ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ వాడుతున్నప్పటికీ కూడా ఇది ట్రై చేయండి నిమ్మకాయ నీళ్లతో తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఆ ట్యాబ్లెట్ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది డోస్ తగ్గిపోతుంది కొంచెం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం మనం చెప్పినట్టు ఆహారం తీసుకోవడం అవి కూడా ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఇంకా బాగా తగ్గుతుంది మీరు తీసుకునేటువంటి షుగర్ ట్యాబ్లెట్ పని చేయలేదని మీరు ఫీల్ అవుతున్నారా నిమ్మకాయ నీళ్ళతో తీసుకోండి బీపీ ట్యాబ్లెట్కి తీసుకోండి కొలెస్ట్రాల్కి తీసుకోండి ఏ ట్యాబ్లెట్ అయినా సరే మీరు మెడిసిన్ వాడుతున్నారంటే నిమ్మకాయ నీళ్ళతో తీసుకోవడం అనేది కంపల్సరీ దానివల్ల మీ డోస్ తగ్గిపోతూ ఉంటుంది రిజల్ట్ అనేది మీకు పడిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అండి షుగర్కి నిమ్మకాయ నీళ్ళతో ట్యాబ్లెట్లు తీసుకుంటే పడిపోగానే మీరు కంగారు పడిపోయి అయ్యో షుగర్ పడిపోయింది కదా అని చెప్పి తిండి పెంచొద్దు మీకు షుగర్ పడిపోవడం అనేది గుడ్ సైన్ మీరు ట్యాబ్లెట్ కట్ చేయండి ఆటోమేటిక్గా షుగర్ అనేది మీకు కంట్రోల్లో వస్తుంది ఇది ట్రై చేయండి మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో చాలామంది పేషెంట్ కొన్ని వందల మంది పేషెంట్స్కి మేము ఇది వాడాం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాము దీంట్లో వాళ్ళు ట్యాబ్లెట్లు నేను కట్ చేయాలనుకుంటున్నాను సార్ అంటే ముందు స్టార్ట్ చేసేది నిమ్మకాయ నేలతో స్టార్ట్ చేస్తాను ట్యాబ్లెట్లు వేసుకోండి అని విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు వాడేటువంటి డోస్ తగ్గిపోవడం మేము చూసాం చాలా మందికి జరుగుతూ ఉంటుంది సో ఇది చేయండి అన్నెసరీగా మీరు ట్యాబ్లెట్ వాడితే అది లోపలికి అబ్జర్వ్ కాకపోతే మీ బాడీలో పేగుల్లో ఉండేటువంటి మీ గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తుంది అది దానివల్ల నష్టం కాబట్టి డోస్ చిన్న డోస్ వాడడమే కెమికల్ ఉంటుంది ఇంకా ఎక్కువ డోస్ అన్నెసరీగా వాడితే మన హెల్త్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది సరేనా ముందు ట్రై చేస్తారా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ట్రై చేయండి మీరు ట్రై చేసి నిజంగా మీకు దానివల్ల ఫలితం ఉందా లేదా అన్నది మా కింద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు తెలుస్తుంది ఓకే మేము పెట్టేటువంటి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫాలో అయ్యే రిజల్ట్ వస్తుంది అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫార్టీ ఎయిట్ అవర్స్ కాకపోతే ఇంకొక టూ డేస్ మీ బాడీ రెస్పాండ్ కావడానికి టైం పడుతుంది సో కాబట్టి మిత్రులరా ఇటువంటివి చిన్న చిన్న టెక్నిక్స్ మనం చేసుకోగలిగితే మన హెల్త్ స్పాయిల్ కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఇవి చేయండి మీరు ఫాలో అయితేనే మేము ఈ వీడియో చేసినందుకు సార్థకత మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే